చెన్నై సూపర్ కింగ్స్ టీంలో కరోనా వైరస్ కేసులు పెరిగినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ధైర్యంగానే ఉన్నాడట ఈ విషయాన్ని స్వయంగా సిఎస్కే ఓనర్ శ్రీనివాసన్ వెల్లడించాడు చెన్నై టీంలో పదమూడు కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి పరిస్థితిపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో తాను మాట్లాడినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాని శ్రీనివాసన్ తాజాగా వెల్లడించాడు ధోనితో నేను మాట్లాడాను ఒకవేళ టీంలో కరోనా కేసులు ఇంకా పెరిగినా కంగారు పడాల్సిన పని లేదని ధోని నాకు భరోసా ఇచ్చాడని శ్రీనివాసన్ వెల్లడించాడు ఇప్పటికే టీంలోని ఆటగాళ్లతో వీడియో కాల్లో మాట్లాడి భద్రంగా ఉండాలని సూచించినట్లు ధోని నాకు చెప్పాడంటూ శ్రీనివాసన్ వెల్లడించాడు సమస్య ఏదైనా ధోని అస్సలు కంగారు పడడు అంతేకాదు జట్టులోని మిగిలిన ఆటగాళ్లలోనూ అతను ఆత్మవిశ్వాసాన్ని నింపగలడు ధోని సాలిడ్ కెప్టెన్ అని శ్రీనివాసన్ ధీమా వ్యక్తం చేశాడు ఇక కరోనా వైరస్ బారిన పడిన దీపక్ చాహర్ అలాగే ఋతురాజ్ గైక్ తో పాటు పదకొండు మంది టీమ్ స్టాఫ్ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటుండగా సెప్టెంబర్ పంతొమ్మిదిన తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం అనుమానంగా కనిపిస్తుంది షెడ్యూల్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఐ పిఎల్ సీజన్ గా ఉన్న చెన్నై టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై తో టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఢీకొట్టాల్సి ఉంది అయితే తాజా పరిణామాలతో ఐపీఎల్ షెడ్యూల్లోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి